సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యటించారు. దుంపలపల్లి రోడ్డు ప్రాంతంలో నూతనంగా కోర్టు నిర్మాణం కోసం భూమిని పరిశీలించారు. అనంతరం దుబ్బాక పోలీస్ స్టేషన్కు సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఎంపీ నిధుల నుండి 10 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, దొంగతనాలు నేరాలు జరిగినప్పుడు నిఘా నేత్రాలు ఎంతో దోహదపడతాయన్నారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఎంతో అవసరమన్నారు. దుబ్బాకలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉందన్నారు. అనంతరం కోర్టు భవనం కోసం స్థలాన్ని కేటాయించిన ముత్యం శ్రీనివాస్ను శాలువాతో సన్మానించారు. ఈరోజు దుబ్బాక దినదిన అభివృద్ధి చెంది మరి చాలా కాలనీలు కానీ మరి రోడ్లు కానీ సరిపోక నానా ఇబ్బందుల పాలవుతున్నారు. మరి ముఖ్యంగా దుబ్బాకల గతంలో కోర్టు మంజూరైన తర్వాత మరి స్థలం లేక కొన్ని రోజులు ఆలస్యమైంది. మరి ఈరోజు మరి ఒక భూమికి కోర్టుకు సంబంధించిన 3.5 ఎకరాలు మరి ఇస్తా అని చెప్పి మా కామారెడ్డి నివాసి ఈ ప్రాంతంలో మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అతను ఇది కాలనీల నుంచి మరొక 3.5 ఎకరాలు మరి ల్యాండ్ ఇస్తా అని చెప్పి వారు చెప్పడం చాలా సంతోషం. మరి దీంతో పాటు మరి ఆశీపూర్ దుబ్బాక నుంచి ఒక రింగ్ రోడ్ ప్రపోజల్స్ కూడా ఇదే కాలనీలోకి వెళ్ళి వచ్చి ఇటు నుంచి స్ట్రేట్గా డబుల్ బెడ్రూమ్ వరకు కూడా మరి స్థలాన్ని పూర్తిగా చూడడం జరిగింది. మరి భవిష్యత్తులో దుబ్బాకకు అసలు రింగ్ రోడ్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. మరి దీన్ని కూడా పూర్తి స్థాయిలో మొన్న వచ్చిన ఫండ్స్లో కూడా దీనికి కూడా కొన్ని కేటాయించడం జరిగింది. మరి త్వరలోనే ఈ భూమిని ప్రభుత్వానికి ఆధీనం చేసి మరి కోర్టు భవనానికి మరి దుబ్బాక ప్రజలు కోర్టు భవనం లేక ఇబ్బంది పడుతున్నారు. అది ఎక్కడో బయటకు పోతుందని చెప్పి ఆతురతతోటి మరి మా దుబ్బాకలు ఉన్న కోర్టు వేరే గ్రామానికి తరలిపోతుందేమని చెప్పి అపోహలు కొందరు సృష్టిస్తున్నారు. అది ముమ్మాటికి కాదు, ఖచ్చితంగా దుబ్బాకల శాంక్షన్ అయిన కోర్టు దుబ్బాకలే ఉంటుంది తప్ప పక్క శివార్లకు పోయే సమస్య లేదు.